లక్ష్మీదేవి పల్లి మండలంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యటించారు. చాటివారిగూడెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. పల్లె ప్రాంతాలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం ఇసుక ర్యాంపులను ప్రారంభించిన ఎమ్మెల్యే అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ కఠిన చర్యలు తీసుకుని నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనేక ప్రాంతాలు కూడా ఈ యొక్క ప్రాథమిక కేంద్రాన్ని చాలా కొన్ని వేలం చేసి శాంక్షన్ చేశాం. చాలా సంతోషం. ఈనాడు ఈ కార్యక్రమంలో ఇంత మంచి విద్య, దేవుడు ముందు ఫస్ట్ దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం ముఖ్యం. దేవాలయము ప్రజలకి భక్తి మొక్కుకుంటే మొక్కుడు చెల్లించే భగవంతుడు ఉన్నాడు. ఆ దేవాలయముడు గొప్పది ప్రపంచంలో సమాజంలో. దేవాలయంతో విద్యాలయం, విద్యాలయము ప్రజలకి పిల్లలకి విద్య నేర్పించి వాళ్ళు బంగారు ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక సైంటిస్టు, ఒక అటువంటి విద్యాలయం. ఈ విద్యాలయం వల్ల ఎంతోమంది చదువుకుని ఇప్పుడు డాక్టర్ అయ్యారంటే ఆ యొక్క స్కూల్లో హాస్టల్ ఉండి చేసి ఇలా డాక్టర్ అయ్యారు. ఇక వైద్యాలయం ప్రతి మనిషికి జబ్బులు వస్తాయి కాబట్టి ఆ జబ్బుడికి న్యాయం చేసుకునేదానికి వైద్యాలయం కావాలా అంటే దేవాలయం, అదే విద్యాలయం, వైద్యాలయం, ఈ మూడు ప్రశస్తమైంది. ఈ మూడు వల్ల చాలా సమాజానికి ఉపయోగపడింది.